హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారండి? తప్పకుండా తెలియజేయండి. చెరుకు తిందామా? అందరు చెరుకు తిన్నారా అండి? చెరుకు తింటున్నానండి. నిన్నైతే మేము 2 ఉల్లికాడికి వెళ్ళాము. ఎక్కడికంటే సత్యంసాల అంటారండి, ఇక్కడ బాగా చేస్తారు తిరణాల. అక్కడికి వెళ్ళాము. మళ్ళీ వచ్చేసి దైద, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దైద వెళ్ళాము. ఇక్కడ గురిజాల దగ్గర ఉంటుందన్నమాట దైద. అక్కడికి వెళ్ళాము. వెళ్ళినాక తర్వాత అక్కడి నుంచి మేము దైద దగ్గర నుంచి దర్శనం తొందరగానే అయిపోయింది. అక్కడ అమరలింగేశ్వర స్వామి అండి ఆయన. అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ మేము సత్యంపల్లి వెళ్ళాము అన్నమాట. సత్యంసాల, సత్రశాల అంటారండి. పక్కబో సత్రశాల అంటారు. అక్కడికి వెళ్ళాము. కటంది వీడియో సరిగ్గా కనపడతలే. వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడైతే లింగం అన్నమాట. అక్కడే అంటారండి, తెలియదు నాకు కూడా ఐడియా లేదు. కటన్ పక్కగా నరేంద్ర వదిలేదాన్ని నోటి పక్క పోయి ఆడుకోపో. ఇప్పుడు ఈ సెల్లు కోసం అండి వాళ్ళు. యశ్వంత్ ఆడుకొని అందుకే ఇంకా ఇప్పుడే పదంతా అయిపోయింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మొన్న మేము చేపలు తీసుకున్నామండి. చేపలు తీసుకున్నామన్నమాట. ఎప్పుడు బుధవారంలో తీసుకున్నాము. నిన్న గురువారం పండగ కాబట్టి తినలేదు. ఈరోజు చేశానండి. చేపల పులుసు చేశాను, 4 ముక్కలు ఫ్రై చేశాను. ఆ రోజు కూడా ఫ్రై చేశాను. బుధవారం రోజు 2 కేజీలు తీసుకున్నాంలేండి. ఇక్కడ ఊర్లో వస్తే, వీధిలో వస్తే తీసుకున్నాను. అక్కడికి వెళ్ళాం సత్యశాల అండి. అండ్ కృష్ణానది అండి, మధ్యలో కృష్ణానది ఉంటుంది. అటుపక్క తెలంగాణ బోర్డర్, ఇటుపక్క మన ఆంధ్ర. మధ్యలో కృష్ణానది ఉంటుంది. మనం పడవలో వెళ్ళొచ్చు. అటుపక్క వెళ్ళాలనుకుంటే పడవలో వెళ్ళొచ్చు. మీకు చూపించాలండి. కానీ ఫుల్ రష్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా వీడియో తీయడం ఇంకా అస్సలు కుదరలేదండి. ట్రై చేశాను నేను. అది కాక నిన్న నేను ఉపవాసం ఉన్నానండి. 12 గంటల దాకే ఉన్నాను ఫ్రెండ్స్. నా 12 గంటల దాకే నా వల్ల అయిందనమాట. అంతమంది నేను ఉండలేకపోయాను. 12 గంటల దాకా ఉండి తర్వాత మన ప్రసాదం తిన్నానమాట. మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం నేను అంటే నైట్ తిన్నానులేండి. నేను డిన్నర్ అయితే మాత్రం నైట్ తిన్నాను. ఇంకా అంతమించి టిఫిన్ తప్ప ఏం తెలుసుకోలేదు. అండ్ భలే ఉంటుంది ఫ్రెండ్స్. గుడి అయితే చాలా ఎంతమంది జనం వచ్చారండి. అంతమంది జనం వచ్చేసారు. అక్కడ బాగా జరుపుకుంటారనమాట. అక్కడి నుంచి మా అత్తగారు ఊరికి దగ్గర 1-10 కిలోమీటర్లేమో బాగా ఎంజాయ్ చేసామండి. నిన్న మేము మార్నింగ్ 6కి వెళ్ళాము. మళ్ళీ మధ్యాహ్నం 3 అయినట్టుందండి. 3 గంటలకల్లా ఇంటికి వచ్చేసాము. అండ్ నాకు చెరుకులు అయితే చాలా ఇష్టం. నేను చెరుకులు తెచ్చుకున్నాను. ఒక చెరుకు తెచ్చుకున్నాను. ఇంక వీళ్ళు ఎవరు తినరని ఒకదాన్ని తినేది. నేను పండు నేను తింటాము. లడ్డు బాబు తిండు. లడ్డు వాళ్ళ డాడీ అసలు తినరు అనమాట. ఇంక నేనేం తీసుకురాలేదండి. జామకాయలు తెచ్చుకున్నాము వచ్చేటప్పుడు. అంటే తోట అమ్మటం, తోటలో కోసి మనకు అమ్ముతారనమాట. అవి తెచ్చుకున్నాము. మళ్ళీ ఇంకేం తేలేదండి. అంతే, ప్రసాదం కూడా ఏం తేలేదు. ఇక్కడ జనం ఫుల్గా ఉన్నారండి. ప్రసాదం దగ్గర కూడా నేను వెళ్ళి తీసుకురాలేకపోయానమాట. ఇంకా వచ్చేసాము. ఎండకి వెళ్ళా కదండి. ఎండకి వెళ్ళటం వల్ల చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. వచ్చిన వెంటనే ఇంకా అలా మంచం మీద కొనుక్కున్నానండి. నిద్ర అయితే ఇప్పుడైతే ఇంక వచ్చేసింది. అండ్ మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు శివరాత్రి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న మా తాతయ్య గారు చనిపోయిన రోజు అనమాట. ఆయనకి నేను ఒక టవలను లుంగి తెచ్చుకొని బట్టలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆయనకి ఇష్టం అండి. నాకు మా తాతయ్యకి పాయసం అంటే ఇష్టము. అలా ఇంకా ఆయన కోసం పాయసం పొంగలు చేసుకొని, బెల్లం పొంగలు చేసుకొని నేను టేస్ట్ కూడా చేయలేదండి. ఇంకా అలాగే పెట్టుకు మా తాతయ్యకి బట్టలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళాము మేము. ఇంకా గుడికి వెళ్ళి ప్రశాంతంగా అయిపోయిందండి. ఇల్లు ఇంక ఇంట్లో ఉంటే ఇంక ఇదే అలరండి. మీకు వీడియో కూడా సరిగా రాదనమాట. అండ్ నేను చేసిన చేపల పులుసు ఒకసారి చూపిస్తాను రండి. చూసారా, రైస్
నాలుగు ముక్కలే పులుసు పెట్టానులేండి, ఎక్కువ పెట్టలేదు అనమాట. ఎందుకంటే ఇంకే మా హస్బెండ్ తప్ప ఎవ్వరు తింటారు దాన్ని, మేము ఇంకా ఆయన ఒక్కడే తింటాడు. ఒక నాలుగు ముక్కలే పులుసు పెట్టాను. మళ్ళీ రేపు సాటర్డే శనివారం కదా, తీసుకోము అసలు ఇంకేం తీసుకోము. చూసారా చాలా టేస్టీగా ఉందండి చేపల పులుసు. ఇంకా తినలేదు, తింటారు. ఇవైతే ఫ్రై చేశాను, ఫోర్ ముక్కలు ఫ్రై, ఫోర్ ముక్కలు ఇంకా నాలుగు ముక్కలు పులుసు చేసేసాను. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కప్పసరి నాకు తెలియజేయండి. ఈరోజు ఇంకా మార్నింగ్ లేగిసి అంత పని చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నానండి. నేను పూజ కూడా చేసేసుకున్నాను. నా ఫేస్ అంత నల్లగైందని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే నిన్న జర్నీలో అండి. ఎండ మంచి ఎండ ఎర్రటి ఇట్లా ఎండలో వచ్చాం మేము అనమాట ఫ్రెండ్స్. ఎండలు అయితే ఎప్పుడైతే ఇట్లా ఎండలో వచ్చి రావటం వల్ల ఒక్క రోజుకే ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో ఫుల్లు. అండ్ ఇంకో విషయం ఏంటంటే 400 మెట్స్ ఎక్కానండి నేనైతే. నేను నిన్న నాకు ఇప్పటికి కూడా మీకు చెప్పాలండి ఫ్రెండ్స్, కాలు నొప్పులైతే నాకు అస్సలు తగ్గలేదండి, అస్సలు తగ్గలేదు అనమాట. అంటే మనము ఇంతకుముందు వానాకాలం నీళ్ళు ఎక్కువ ఉండే, ఇప్పుడు వానాకాలం ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేవండి. దాంట్లో ఎండాకాలం అని మీరు అనుకోవచ్చు ఎందుకుంటున్నారని, ఆల్రెడీ ఎండాకాలం వచ్చేసిందండి, స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళ డాడీకి అయితే పండుబాబు లడ్డు బాబు ఐస్ క్రీమ్ తీసుకురా డాడీ అని చెప్పారనమాట. మమ్మీకి కూడా తీసుకురామని చెప్పారు. ఇంకా ఐస్ క్రీమ్ తెస్తే తింటారు, అన్నం పెట్టేస్తాను వాళ్ళకి. చేపలు మనకు చేత కాదండి పెడతాము, వాళ్ళ డాడీ పెట్టుకుంటారు. నీళ్ళు కిందకి వెళ్ళిపోవటం వల్ల దిగేటప్పుడు 100, ఎక్కేటప్పుడు 100 అండి దైదలో. మళ్ళీ సదంసాలు వెళ్ళినాక ఎక్కేటప్పుడు 100, దిగేటప్పుడు 100, మళ్ళీ ఎక్కేటప్పుడు 100. 400 మెట్స్ ఎక్కాను నేను. అది కూడా ఉపవాసం ఉండి ఎక్కటం వల్ల ఏమైపోయిందంటే నా కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చేసినాయి అనమాట. ఆయాసం వచ్చేసింది మనిషికి, చాలా నొప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు కూడా తగ్గలేదండి ఆ నొప్పులు మాత్రం. ఇప్పుడు కూడా ఈ వెనకాల పిక్కలు అంటారు సార్, ఈ నొప్పులు పుడుతున్నాయి. ఇంకా లంచ్ చేయలేదండి. లంచ్ చేసేసి మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నా తప్పకుండా తెలియజేయండి. లంచ్ చేసేసి టైం మిషన్ కుట్టే పని ఉందన్నమాట, డ్రెస్కి స్టిచ్చింగ్ చేయాలా, దాన్ని కుట్టేస్తాను. బాయ్ అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. తప్పకుండా దాసరి గీతారానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి డైలీ మీకు వీడియోస్ వస్తాయండి, చెరుకులు చూపిస్తాను. ఇవేనండి, ఒకటే తెచ్చుకున్నాను నేను, ఇంకెవరు తినాలని. ఒక చెరుకు పెద్దది ఉంటుంది, దాన్ని నరికి ఇచ్చాడు. బాయ్ అండి, ఇంతటితో మీ అందరికీ సెలవు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేయాలి నేను, చాలా పని ఉంది. అన్నం పెట్టి నేను కూడా మిషన్ ఎక్కాలా, చెమట చూడండి ఎట్లా వస్తుందో. విపరీతమైన ఎండలు ఎక్కువైనాయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు ఎండలకు మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, అది ఒక్కటి మీకు చెప్తుంది నేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, దాసరికి ఇతర సపోర్ట్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్, నన్ను ముందుకు తీసుకోండి. బాయ్ అండి.